ఇది మెగా కుటుంబంలో వేడుకల సమయం రామ్ చరణ్ ఉపాసనా కామినేని జూన్ ఇరవై తెల్లవార్చమున హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో ఆడబిడ్డకు స్వాగతం పలికారు మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ తొలిసారిగా మనవరాల్ని కలవడానికి ఈ ఆసుపత్రికి చేరుకున్నారు తమ ఫ్యామిలీలోకి కొత్తగా చేరిన నవజాత శిశువును వీక్షించిన తర్వాత రామ్ చరణ్ దంపతులను కలిసి శుభాకాంక్షలు చెప్పారు ఇప్పటికే అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు పాపరాకతో కొనిదెల కామినేని కుటుంబంలో హర్షాతరేకాలు వ్యక్తమవుతున్నాయి మెగాస్టార్ చిరంజీవి సురేఖ తొలిసారిగా మనవరాలను కలిసిన ఆనంద క్షణం ఎంతో ప్రత్యేకమైంది ఉద్విగ్న భరితమైందని సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి రామ్ చరణ్ భార్య వ్యాపారవేత్త ఉపాసన కామినేని ఆరోగ్యకరమైన ఆడబిడ్డకు జన్మనిచ్చింది తల్లి బిడ్డ బాగానే ఉన్నారు కోలుకుంటున్నారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి తమ ఇంటికి కొత్త రాకను స్వాగతిస్తూ లిటిల్ మెగా ప్రిన్సెస్ అంటూ ఎంతో మరిచిపోతుంది లిటిల్ మెగా ప్రిన్సెస్ కు స్వాగతం నీ రాకతో కోట్లాది మంది మెగా ఫ్యామిలీ సభ్యుల్లో ఆనందోత్సాహాలు నింపావు తల్లిదండ్రులను చేసి వారిలోనూ ఉత్సాహాన్ని పెంచావు రామ్ చరణ్ ఉపాసన కొనుదెల మాకు తాతలుగా ప్రమోషన్ ఇచ్చారు ఎంతో సంతోషంగా గర్వంగా ఉంది అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు మెగా హీరోలంతా ఇప్పటికే రామ్ చరణ్ ఉపాసన దంపతులకు తెలిపారు సోషల్ మీడియాల ద్వారా కుటుంబ సభ్యులు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో రామ్ చరణ్ ఉపాసన తమ మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నట్లుగా ప్రకటించారు ప్రకటన వెలువడిన వెంటనే ఇద్దరు గోల్డెన్ గ్లోబ్స్ రెండు వేల ఇరవై మూడు ఆస్కార్స్ రెండు వేల ఇరవై మూడుకు హాజరు కావడానికి కు వెళ్లారు ఉపాసన గర్భం దాల్చిన కాలం వారు విస్తృతంగా పర్యటించారు అనేక ఇంటర్వ్యూల్లో ఉపాసన తమ ప్రయాణాలకు సహకరించినందుకు తన బిడ్డకు కృతజ్ఞతలు తెలిపారు రామ్ చరణ్ ఉపాసన మెగాస్టార్ చిరంజీవి సురేఖతో పాటు వారి లిటిల్ తో కలిసి స్వగృహానికి వెళ్ళనున్నారు ఆడబిడ్డ వచ్చిందంటూ వారి అభిమానులు తీపి కబురును సెలబ్రేట్ చేసుకుంటున్నారు రామ్ చరణ్ ఉపాసన ఫ్యామిలీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నారు